30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఏ కూరలు లేనప్పుడు ఏం చేయాలి అనేవి కొన్ని కొంచెం డౌట్లు వస్తుంటాయి మనం ఏం చేస్తాం ఏదో పెసరపప్పు పొంగలి అలా సింగిల్ పార్ట్ చేసుకుంటాం లేదా కూరల్లో ఏదైనా కావాలంటే రొట్టెల్లో కానీ అన్నంలో కానీ मन गिंजलु अभी नानबेट्टुकोनि कूरलु चेसुकोवच्चु राज्मालु चोले अलांटिवि चेस्तां कदा पल्लील तोटि कूडा कूर चेसुकोवच्चु रेंडु रकालुगा मोत्तं पल्लीलनि नानबेट्टि चेसुकुनेदि ओकटि अदि वाळ्ळु चेयट्लेदु नेक्स्ट टाइम चेसुकुंदां ई पल्लीलनि वेयिंचिन पल्लीलु उंटे वीटिनि पोडि चेसि वीटितोटि कूर चेसुकोवच्चु इदि अन्नंलोकि बागुंटुंदि रोट्टेल्लोकि बागुंटुंदि ग्रेवी लागा उंटुंदि सिंपल अंड ईजी वेयिंचिन पल्लीलु उंटे मंचिदि लेदा पल्लीलु कासिन वेयिंचुकोंडि ఒక కప్పు పల్లీలు చేసుకుంటే ఒక ముగ్గురు నలుగురికి చక్కగా సరిపోతుంది ట్రై చేసి చూద్దాం చూడండి పల్లీలను వేయించుకోండి ఈ వేయించిన పల్లీలని ఒక మిక్సీ జార్లో వేసి బరక పొడి అంటే మెత్తగా సుదల అయిపోకుండా బరగ్గా పొడి పట్టుకోవాలి వేయించిన పల్లీలు పొట్టు తీసేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి मरी मेत्तटी पोड़ी काकंडा कुछ बरकगा उंडेलागा पोड़ी चेसुकोंडी ओकटी रेंडु पल्लील मुक्कलु कनपड़ना एं पर्वालेदु ओक कप्पु पल्लील चेस्तां अनुकोंडी सुमारुगा ओक पेद्द सैज उल्लिपाय लेदा रेंडु उल्लिपायलु रेंडु टमाटालु सरिपोतायि इदि मनं ग्रेवी कूरलु एला चेसुकुंटां अट्ला चेसुकोवडमे दीनि पेद्द मसाला एं वेयमंडि पल्लील वासन अदि उडिकिन रुचि ई कूर रुचि ఇందులో మసాలా వేసాం అనుకుంటే పల్లి రుచి పాడైపోతుంది వేరే రకంగా వస్తుంది పల్లినే ఆయిలీగా ఉంటుంది కదా కొంచెం నూనె ఉంటుందిగా అందుకని కొద్దిపాటి ఉల్లిపాయలు అవి వేగడానికి నూనె ఒక 2-3 స్పూన్లు అంతకంటే అక్కర్లేదు నూనె కాగాక ఆవాలు కొంచెం సన్నావాలు అందుకని ముందు మినపప్పు వేస్తున్నాను కొంచెం దొడ్డ ఆవాలు అయితే ఆవాలే ముందు వేసుకోవాలి మినపప్పు ఒక 1/2 స్పూన్ ఆవాలు కొద్దిపాటి జీలకర్ర పోపు వేగాక ఒక 4 వెల్లుల్లిపాయల్ని చీల్కలుగా చేశాను అవి వేసాను ఒక 2 పచ్చిమిర్చి కొంచెం మీకు కనపడకూడదు అంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెమ్మ కరివేపాకు దంతా వేగాక ఈ ఉల్లిపాయల్ని వేసేద్దాము పసుపు కూడా నేను వెనకాల వేస్తున్నాను గానిండి నూనెలో వేస్తే చాలా మంచిది ఫుడ్ లోకి వెళ్తుందన్నమాట కొంచెం వెనకాల వేస్తున్నాను ముందు వేసేయండి ఉల్లిపాయ తొందరగా మెత్తబడడానికి ఒక్క చిటికెడు ఉప్పు చల్లుదాము ఉల్లి వేగాక టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయ వేగినట్టు కనిపిస్తుంది కదా టమాటాలు వేసేద్దాము ఈ ఉల్లిపాయ టమాటా రెండు బాగా మగ్గే వరకు మూత పెట్టి అట్టు పెడదాం టమాటా ఉల్లిపాయ రెండు చక్కగా మగ్గినే మనం వేసిన నూనె పైకి కనిపిస్తుంది కదా మీకు టమాటా ముక్కలు పెద్దవి గనుక తరుగుంటే కొంచెం అట్లా గరిట తోటి అదిమేస్తే గుజ్జుగా అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందాక సరిపడా ఉప్పు వేయలేదు కదా కూరకి సరిపడా ఉప్పు వేసేద్దాము తర్వాత కారం కూడా పచ్చిమిర్చి వేసాం కానీ కారం వేస్తేనే ఇది బాగుంటుంది ఉప్పు కారం వేసి ఒకసారి కలిపేసి మనం ఏ కప్పు తోటైతే పల్లి పొడి పెట్టుకున్నామో ఆ కప్పుడు నీళ్లు పోసేయండి కూరలో కొంచెం స్టవ్ హైలో పెట్టి ఈ నీటిని తెరలనివ్వాలి కూర ఆల్్రెడీ వేడిగా ఉంది కదా ఒక నిమిషంలో వచ్చేస్తుంది నీళ్లు ఇలా ఉడుకుబెట్టాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ పల్లి పొడి వేసేయండి ఒకవేళ మన మిక్సీ జార్ సమంగా లేక కాసిన పల్లీలు అక్కడక్కడ కనపడుతుంటే ఏం కంగారు లేదు
బాగుంటాయి. మధ్య మధ్యలో పల్లీలు తగిలినా కూడా మొత్తం కలిపేసేయండి. ఈ పల్లీ పొడి మొత్తం ఉడికి కొంచెం దగ్గరికి వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మీరు ఒకవేళ ఉప్పు కారం చూసుకోదలుచుకుంటే ఇప్పుడు చూసుకోవచ్చు. చూసి కొంచెం సరి చేసుకోవచ్చు. సిమ్లో పెడుతున్నాను. ఇది మాది సిమ్ కూడా మంచి మీడియం ఫ్లేమ్లోనే గనగన అంటుంది. ఒక 4-3 నిమిషాల పాటు మూత పెట్టి దగ్గర పడనివ్వండి. కూర దగ్గరగా అయ్యిందో లేదో చూద్దాము. ఇదిగోండి ఇంచుమించు దగ్గరకు వచ్చేసింది. మీ మూకుడు మీద నమ్మకం లేకపోతే మధ్య మధ్యలో 2 సార్లు కదపండి. మూకుడు మందపాటి మూకుడు అయితే కదపక్కర్లేదు. 4-5 మినిట్స్ తర్వాత తీసేసేయచ్చు. ఏదో చూడండి ఎంత ఇలా దగ్గరకు వచ్చిందో. చూడడానికి బాగుంది. ఇది దేంతో చేశారో ఎవరికీ అర్థం కాదు. భలే రుచిగా ఉంటుంది. దీంతోపాటు ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇంకా కమ్మగా రుచి పెరుగుతుంది, బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇందులో మనం పులుపు ఏం లేదు, టమాటాయే కదా, చక్కగా సరిపోతుంది. ఈ పల్లీలకి టమాటాకి కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇందులోంచి తీసేసి వేరే పాత్రలో వేద్దాము. అన్నంలోకి, రొట్టెల్లోకి, పూరీలోకి కూడా బాగుంటుందండి. ఇదిగోండి దాంతో ఇంత కూర వచ్చింది. ఘుమఘుమలాడే వేడి వేడి పల్లీ పొడి కూర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.